అనంతపురం జిల్లా పెదవడుగురు గిద్దలూరు మండలం చిత్రచెడు గోపరాజు గ్రామ సమీపంలో నాటసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. స్థానిక ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ నాటసారా దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 2000 లీటర్ల నాటసారాను ధ్వంసం చేసి 15 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, జమీందార్ మనోహర్ నాయక్, జనార్దన్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామ పంచాయతీలో గోపరాజుపల్లి కొండలలో నిన్నటి దినము నాటసారా మీద దాడులు చేయడం జరిగింది. ఈ దాడులలో 2 బట్టీలను సుమారు 2000 లీటర్ల నాటసారా ఊటను ధ్వంసం చేయడం జరిగింది. ఈ నాటసారా ఊట 5 డ్రమ్ములలోనూ 30 బిందెలలోనూ పెట్టుకొని ఉన్నారు. ఈ నాటసారా ఊటను నిన్న చూసినట్లయితే డ్రైనేజీ వాటర్ కంటే ఘోరంగా ఊటను అక్కడ వేస్తున్నారు. ఆ ఊటలో చెట్టు బెరడు, బెల్లము, యూరియా ఇంకా ఏమేమో పదార్థాలు కలుపుతున్నారు. ఇవి మనం గమనించినట్లయితే మెకానిక్ షాపులలో వేస్ట్ ఆయిల్ నల్లగా ఉంటుంది కదా, ఆ విధంగా ఉంది. దాన్ని కాంచి దాని నుంచి వచ్చే నాటసారాను ప్రజలకు విక్రయించడం జరుగుతుంది. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ఇటువంటి ఘోరమైన దరిద్రమైన ఆ నాటుసారాను తాగితే వాళ్ళ ఆరోగ్యాలు ఏమైపోతాయనేది కూడా ప్రజలు ఒకసారి కూడా ఆలోచించుకోవాలి. ఈ అమ్మేటోళ్ళు కూడా ఈ నాటుసారాను వదిలేసి వైన్ షాపులలో ఎట్లా మందు దొరుకుతా ఉంది, వైన్ షాపులు ఓపెన్లో ఉన్నాయి, ఇంత ముందంటే లాక్డౌన్ కాబట్టి అక్కడక్కడ జరిగినాయి, ఇప్పుడు వైన్ షాపులు ఓపెన్లో ఉన్నాయి కాబట్టి నాటుసారాను ఎవరు కాంచవద్దు, నాటుసారాను ఎవరు తాగద్దు, తాగి మీ ఆరోగ్యాలు నాశనం చేసుకోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.